Hello viewers, welcome back to my channel World of Achievers and do not forget to subscribe our channel. ee video lo manam journal meeda problems chestunnam. Before that nen already journal basics separate video chesanu. Adi meer ippudu varaku chudalekapothe dan link nen description lo pedtanu. Adi important endukante nen andulo this 9 important transactions ఈ 9 ట్రాన్సాక్షన్స్ వస్తే మీరు ఏ జర్నల్ ఎంట్రీ అయినా ఈజీగా చేయొచ్చు. ఆ వీడియో వాచ్ చేయండి, నేను డిస్క్రిప్షన్ లో పెడతాను. నౌ లెట్ us స్టార్ట్ ద ప్రాబ్లమ్స్. అకౌంటింగ్ లో మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఇస్ ఫార్మాట్. ఫార్మాట్ లేని మనము ప్రాబ్లమ్ స్టార్ట్ చేయలేము. సో ఒక లుక్ ఇచ్చుకుందాం ఫార్మాట్. హెడ్డింగ్ ఈజ్ కంపల్సరీ. ఫస్ట్ కాలం వచ్చేసి డేట్, సెకండ్ కాలం పర్టికులర్స్, ఎల్ఎఫ్ నంబర్, డెబిట్ అండ్ క్రెడిట్ అమౌంట్స్, ఇవి టూ అమౌంట్ కాలమ్స్. సో ఇప్పుడు సమ్ స్టార్ట్ చేద్దాం. నేను ఈ క్వశ్చన్ ని మోడల్ క్వశ్చన్ లాగా తీసుకున్నాను, ఎందుకంటే మనకి జర్నల్ ఎంట్రీస్ 2 మార్క్స్ కోసమే వస్తాయి. సో దే ప్రిఫర్ దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ ఎన్నో మోడల్ పేపర్స్ లో ఇంకా బోర్డ్ ఎగ్జామ్ లో అడిగారు. సో ఐ టుక్ దిస్ క్వశ్చన్ యాజ్ ఇంపార్టెంట్ వన్. లెట్ us స్టార్ట్. ఫస్ట్ ట్రాన్సాక్షన్ వచ్చేసి దినేష్ స్టార్టెడ్ బిజినెస్. మీరు చూసినట్టయితే ఆల్వేస్ ఫస్ట్ ఎంట్రీ విల్ బి బిజినెస్ స్టార్టెడ్. అమౌంట్ వచ్చేసి 50,000. సో మనం ట్రాన్సాక్షన్ ఎలా పోస్ట్ చేయాలో చూద్దాము. చూడండి, ఫస్ట్ ఆల్వేస్ రైట్ డేట్ 2014 April 1st. ట్రాన్సాక్షన్ వచ్చేసి క్యాష్ అకౌంట్ డెబిట్ టు క్యాపిటల్ అకౌంట్. ఇది సేమ్ ఫర్ ఆల్ బిజినెస్ స్టార్టెడ్ ట్రాన్సాక్షన్స్. నరేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నరేషన్ రాయకపోతే కూడా మీకు మార్క్స్ కట్ అవుతాయి. సో రిమెంబర్ టు రైట్ నరేషన్. అమౌంట్ సేమ్ ఆన్ బోత్ ద సైడ్స్, డెబిట్ కాలం అండ్ క్రెడిట్ కాలం. సెకండ్ ట్రాన్సాక్షన్ వచ్చేసి క్యాష్ సేల్స్, అమౌంట్ 10,000. సో ద ట్రాన్సాక్షన్ పోస్టెడ్ యాజ్ క్యాష్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్, అమౌంట్ 10,000 ఆన్ ద బోత్ ద సైడ్స్. సో స్టూడెంట్స్, నేను ముందు చెప్పిన విధంగానే మీరు నా ముందు వీడియో చూసినట్టయితే ఇది మీకు ఈజీగా అర్థమవుతుంది, ఎందుకంటే నేను బేసిక్స్ ఆఫ్ జర్నల్ ఆ వీడియోలో చేశాను. మీరు ఈ ట్రాన్సాక్షన్ చూసినట్టయితే సేమ్ అలాగే ఈ క్వశ్చన్ లో కూడా అపియర్ అవుతుంది. ఏ క్వశ్చన్ లోనైనా సేమ్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి, బట్ అమౌంట్ విల్ బి డిఫరెంట్. మళ్ళీ నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఒకసారి చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి April 4th కి పర్చేజెస్ 15,000. సో మీరు చూసినట్టయితే పర్చేజెస్ అకౌంట్ డెబిట్ టు క్యాష్, ఇది ఎప్పుడు సేమ్ గానే ఉంటుంది. సో సీ హియర్, ఇక్కడ కూడా చూడండి సేమ్ పర్చేజెస్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్, అమౌంట్ ఆన్ బోత్ ద సైడ్స్. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ వచ్చేసి సోల్డ్ ప్లాంట్ అండ్ మెషినరీ, అమౌంట్ వచ్చేసి 5,000. సో ఎప్పుడన్నా సేల్స్ మనకి ట్రాన్సాక్షన్ లో వస్తే ఇదే ఫార్మాట్, క్యాష్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్. కానీ ఇక్కడ మనకి ప్లాంట్ అండ్ మెషినరీ ఇచ్చారు కాబట్టి సో వి టుక్ ఇట్ యాజ్ క్యాష్ అకౌంట్ డెబిట్ టు ప్లాంట్ అండ్ మెషినరీ, ఇది కూడా 5,000 ఆన్ బోత్ ద సైడ్స్. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ వచ్చేసి క్యాష్ పేడ్ టు రహీమ్ 3,000. సో వెన్ ఎవర్ పేమెంట్స్ వచ్చాయనుకోండి ద ట్రాన్సాక్షన్ విల్ బి సి. యాజ్ యూ క్యాన్ సీ హియర్ పేమెంట్స్ ఆర్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ డెబిట్ టు క్యాష్. సో ఇదే ట్రాన్సాక్షన్ మనకి రిపీట్ అవుతుంది.
పేమెంట్ ఎవరికి ఇచ్చాం రహీం సో రహీమ్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్ లాస్ట్ ట్రాన్సాక్షన్ వచ్చేసి సాలరీస్ పేడ్ సేమ్ ఇది కూడా పేమెంటే బట్ హియర్ సాలరీ ఇస్ గివెన్ 8,000 సో ద సేమ్ ట్రాన్సాక్షన్ సేల్స్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్ బోత్ అమౌంట్ సేమ్ అమౌంట్ ఆన్ బోత్ ద కాలమ్స్ 8,000 మీరు ఇలా కనుక ఫార్మాట్ దించి నీట్ గా ఒక్కొక్క ట్రాన్సాక్షన్ పోస్ట్ చేస్తే మీకు ఫుల్ మార్క్స్ లభిస్తాయి జర్నల్లో మీరు ఒక విషయం గుర్తించాలి మీరు కనుక ఈ ఫార్మాట్ ఈ 9 ఇంపార్టెంట్ వెరీ ఇంపార్టెంట్ ట్రాన్సాక్షన్ నేర్చుకుంటే చాలు ఇట్ ఈస్ ఇనఫ్ ఫార్ 2 మార్క్స్ జర్నల్ ఎంట్రీస్ యూ క్యాన్ టేక్ స్క్రీన్ షాట్ ఆఫ్ దిస్ ఆర్ యూ క్యాన్ జాట్ ఇట్ డౌన్ ఇన్ అన్ పేపర్ ఓకే స్టూడెంట్స్ మీరు ఇంకో విషయం గమనించాలి జర్నల్లో మనం టోటల్ చేసే అవసరం ఉండదు ఎందుకంటే డెబిట్ అండ్ క్రెడిట్ ఆల్వేస్ రిమైన్స్ ద సేమ్ సో మనము ఈ వీడియోలో ఈ 1 ప్రాబ్లం చేసాము నెక్స్ట్ వీడియోలో అనదర్ ఇంపార్టెంట్ మోడల్ క్వశ్చన్ నేను చేయబోతున్నాను ఇఫ్ యూ హ్యావ్ లెర్న్డ్ దిస్ 2 ప్రాబ్లమ్స్ ఇట్ ఈస్ మోర్ దెన్ ఇనఫ్ ఫర్ జర్నల్ ఎంట్రీస్ సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డు నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్